పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2021 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో కుజుడితో కలిసి సంచరిస్తున్నాడు. ఆ 2వ స్థానంలోనే బుధుడి యొక్క తిరోగమనం జరుగుతుంది, అంటే వక్ర సంచారం జరుగుతుంది. రాశ్యాధిపతి అయినటువంటి రవి 9వ స్థానాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2 మిత్రగ్రహాలు కలిసి 2వ స్థానంలో బుధుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసం ప్రథమ పక్షంలో ఏదైతే బలంగా చెయ్యాలి అనుకుంటారో అటువంటి వాటికి కొంచెం వెనక ముందు ఆడకుండా, సందేహించకుండా, అంటే మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎన్నుకోవచ్చు, లేదా ఒక పెద్ద పని పెట్టుకోవచ్చు, లేదా ఒక పెద్ద కంపెనీకి ఉద్యోగానికి అప్లై చేయవచ్చు, లేదా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించాలనుకోవచ్చు, నేను చేయగలనా చేయలేనా అనేటటువంటి సందేహాలు మనస్సును కొద్దిగా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. అటువంటి నెగిటివ్ థాట్స్ ఏవి పెట్టుకోకుండా మనోధైర్యంతో అడుగులు కనుక వేసినట్లయితే విజయం సింహరాశి వారికి ఎప్పుడూ కూడా వెన్నంటుంది. కారణం ఏమిటంటే 2వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఆర్థిక పరమైనటువంటి వృద్ధిని కలిగిస్తాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, దాంతోపాటు రిలేషన్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే 3వ స్థానం ధైర్యానికి, సహకారానికి, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి స్థానం, సోదరభావానికి సంబంధించినటువంటి స్థానం. ఈ 3rd హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడో, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత అసలు ఎటువంటి వాళ్ళనైనా సరే ఆకర్షించుకునేటటువంటి విధంగా మాట్లాడటం ఈ మాసంలో సింహరాశి వారి యొక్క నైజంగా మారుతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. చేసేటటువంటి పనుల్లో తడబాటు అనేటటువంటిది ఉండదు, అడుగులు తడబడకుండా ముందుకు పడుతూ ఉంటాయి, తద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు. కానీ 2వ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడు కొంచెం అగ్రెసివ్ నేచర్కి కారణమవుతాడు. ముఖ్యంగా వాక్ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్పీడు మరీ ఎక్కువైపోతుంది. అటువంటి సందర్భంలో కొద్దిగా తగ్గించాలి. ఎక్కడ తగ్గించాలంటే మాట్లాడేటటువంటి మాటల విషయంలో తొందరపాటు మాటలు పనికిరాదు. ఇక ఈ సింహరాశి వారికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. 10వ స్థానాధిపతి 3rd హౌస్లో సంచరించేటటువంటి సమయంలో ఇప్పటి వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే అనేకమైనటువంటి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమైపోయినారు, కొన్ని సమస్యలు ఉంటాయి ఎదుటి వారికి చెప్పుకోలేదు, మనలో మనం బాధపడలే పడుతూ ఉంటాం, ఆ విధంగా ఎదుటివారికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడినటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే జరుగుతున్నటువంటి కాలం అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సింహరాశికి ప్రస్తుతం గురుడి యొక్క సంచారం కూడా 6వ స్థానంలో జరుగుతుంది. 6వ స్థానం సహజంగా రోగస్థానము, పాపస్థానము, పైగా సింహరాశికి అధిమిత్ర గ్రహమైనటువంటి గురుడు 6వ స్థానంలో సంచరిస్తూ తన యొక్క 9th ఆస్పెక్ట్ తోటి అంటే 9వ వీక్షణంతో 2వ స్థానాన్ని చూస్తుంటాడు. కాబట్టి
ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే గురు శనిగ్రహాల యొక్క కలయిక జరిగింది, శని యొక్క వీక్షణం కూడా సింహరాశికి థర్డ్ హౌస్ మీద పడుతున్నది, అంటే 10th ఆస్పెక్ట్ తోటి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మంచికి పూర్తి చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎదుటివారికి, అది బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, సోదరులకు కావచ్చు, ఎవరికైనా ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశంతో మీరు కనుక అడుగులు వేస్తూ ఉంటే అక్కడ అది టబీమని రివర్స్ కేర్లో మీకే ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా 10th హౌస్లో కనుక తీసుకుంటే రాహువు యొక్క ఇంపాక్ట్, 10th హౌస్లో ఉన్నటువంటి రాహువు మీద గురుడి యొక్క వీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు మొత్తం కూడా పూర్తిగా సఫలమవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వివాదాలు, కోర్టు సంబంధించినటువంటి కేసులు, వాటంతటా అవే బయటకు వచ్చే అవకాశం కలుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కన్నా కూడా ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి లాభాలు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చాలా ఆశాజనకంగా ఆనందకరంగా మారబోతూ ఉన్నది. ఎవరితోటైతే మీ ప్రమేయం లేకుండా వివాదాలను ఎదుర్కొన్నారో అటువంటివి మీ తప్పు లేదు అని ఎదుటివాళ్ళు తెలుసుకునేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఈ మాసంలో సింహరాశుల వారికి కలుగుతుంది. దాంతోపాటు విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే ఏ పదైతే అనుకుంటారో ఆ ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి, విద్యార్థులు కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ మాసంలో గృహ ఆభరణాలు, వస్తువాహనాలు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఆటంకాలుగా మారిపోతాయి. వివాహ ప్రయత్నాలు అయితే మాత్రం చక్కగా కలిసిపోతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో వాటిలో కూడా స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతున్నాయి. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనుక తీసుకుంటే 1-2వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొద్దిగా ప్రతికూలమైన సమయం అని చెప్పవచ్చు. విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతుంది, మానసికమైన అశాంతి కలుగుతూ ఉంది. 2వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇక 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సింహరాశి వారికి పట్టింది బంగారం అన్నట్టుగా మారిపోతుంది. ఎక్కడ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైన విషయాలు కానీ చాలా చాలా ఆనందకరంగా మారిపోతూ ఉంటాయి. 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు గృహ సంబంధమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితం పొందలేకపోవటం లేదా అధికమైనటువంటి శ్రమ కలగటం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.